నమస్తే వెల్కమ్ టు కేఎన్టీవీ కేఎన్టీవీ విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నా పేరు బ్రహ్మనాయుడు పవన్ కళ్యాణ్కు అండగా నిలిచింది తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వాధినేత కేసీఆర్ ఆయన తనయుడు కేటీఆర్ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానిక జూబిహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ అతిరథ మహారథులు మరి పవన్ కళ్యాణ్కు అండగా నిలిచారు అయితే నిన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగింది వేలాది మంది అభిమానుల మధ్య తెలంగాణ ప్రభుత్వ రథసాధులు సారథుల మధ్య ఆ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి తనయుడు కేటీఆర్ గారు హాజరై పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలిచారు అంతేకాకుండా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి అండగా నిలవాలని కూడా మరి అతిరథ మహారథులు సూచించారు ఇంకో ముఖ్యమైన విషయం పవన్ కళ్యాణ్ గారు సినీ షూటింగ్లు తెలంగాణలో ఎక్కడైనా జరుపుకోవచ్చని మంచి మంచి లొకేషన్లో తెలంగాణలో షూటింగ్లు జరుపుకొని తెలంగాణ అభివృద్ధికి దోహదపడమని పవన్ కళ్యాణ్ని విన్నపించుకున్నారు కేటీఆర్ మరి పక్క ఆంధ్రప్రదేశ్లో చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం సినిమాల మీదే దృష్టి పెట్టి కనీసం ఐదు రూపాయలకి టీ కూడా రాని పరిస్థితుల్లో ఐదు రూపాయలకి సినిమా టికెట్లు అమ్మాలంటూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు సంబంధించి ఉక్కుపాద మోపతంపై యావత్ ప్రపంచం మొత్తం కూడా ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు పని చేయాల్సిన చోట పని చేయకుండా వ్యక్తిగత కక్షతో రాజకీయ కక్షతో తన దగ్గర అధికారం ఉందని అధికార బలంతో పవన్ కళ్యాణ్ సినిమాని అనగదొక్కటం కోసం ఈ విధమైనటువంటి చర్యలు అంత మంచిది కాదు ఎందుకంటే ఒక్క పవన్ కళ్యాణ్ అనగదొక్కాలని చూస్తే యావ సినీ ఇండస్ట్రీని అనగదొక్కినట్టే సినీ కార్మికులు అనగదొక్కినట్టే అని చెప్పేసి యావ సినీ వర్గాలు సైతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి మరి ఈ క్రమంలో చిరంజీవి గారు సైతం వెళ్ళి విన్నవించుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఎప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు భీమలా నాయక్ సినిమా రిలీజ్ తర్వాత మాత్రమే టికెట్లు రేట్ను పెంచేటువంటి జీవో అధికారికంగా వస్తుందంటూ సినిమా వర్గాలు గుసగుసలాడుకుంటూ ఉన్నాయి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి సినిమా భీమ్లా నాయక్ ఉండటం వల్ల మాత్రమే అధికారికంగా జీవో రిలీజ్ కాలేదు లేకపోతే చిరంజీవి గారు వర్గం ఏదైతే ఉందో సినీ ఇండస్ట్రీకి సంబంధించి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కానీ లేకపోతే మన ప్రభాస్ గారు కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ చేసిన తర్వాత కొంత అంగీకారం అయితే తెలిపారు అయితే భీమలానాయక్ సినిమా ఉందని మాత్రమే వాయిదా వేశారు ఆ అంగీకారాన్ని అధికారికంగా రిలీజ్ చేయడానికి జీవో జారీ చేయడానికి భీమలానాయక్ సినిమాని దెబ్బ కొట్టిన తర్వాత వేరే సినిమాలకు మాత్రం ఖచ్చితంగా టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అని చెప్పి జీవో ఇస్తారు అనేటువంటి ఊహాగానాలు అయితే పూర్తి స్థాయిలో చర్చకొస్తా ఉన్నాయి చూద్దాం మరి భీమలా నాయక్ సినిమా అయిపోయిన ఎన్ని రోజులకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సినిమాలకి సంబంధించి టికెట్లు విషయానికి సంబంధించి జీవో ఏ విధంగా రిలీజ్ చేస్తుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది కీప్ వాచింగ్ టీవీ నేను మీ బ్రహ్మనాయుడు నాయుడు